ఫ్రెండ్స్, ఈక్విటీలో ఇన్వెస్టింగ్ తప్పనిసరి. ఎందుకు? ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా మీ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి మీ రిటర్న్స్ అండ్ రిస్క్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అయితే చాలామందికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రస్తుతం మనకి కామన్గా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, కంపెనీ డిపాజిట్స్, ఇన్సూరెన్స్ పాలసీస్, డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, పోస్ట్ ఆఫీస్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్, పెన్షన్ అండ్ పీపీఎఫ్, ఈక్విటీస్, గోల్డ్ అండ్ సిల్వర్, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వేటికి ఎంత రిటర్న్స్ వస్తాయి? జనరల్గా మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే వాటి ప్రాఫిట్ అనేది మన మనీ తీసుకునే వాడి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, పీపీఎఫ్, ఇలా అన్నీ కూడా వాళ్ళు చెప్పి ఫిక్స్ చేసిన వాల్యూస్కే ఇంట్రెస్ట్ ఇస్తారు, కానీ వారి లాభాలలో వాటా ఉండదు. అదీ కాక మీరు కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేస్తే వారికి బీభత్సమైన లాభాలు, కానీ మీకు చెప్పిన రేట్స్కే ఇంట్రెస్ట్ ఇస్తారు. అదేవిధంగా ఈక్విటీస్ ఆర్ గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్లలో ఇన్వెస్ట్ చేస్తే మీరు వాటికి ఓనర్స్ అవుతారు. దీనివల్ల మీకు ఫ్యూచర్స్లో వాటి వాల్యూ పెరిగినప్పుడు లాభాలు పొందొచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్, పీపీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని లెండర్ అంటారు. లెండర్ యొక్క రిస్క్ తక్కువ కానీ లాభాలు తక్కువ. ఓనర్ అంటే ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ యొక్క రిస్క్ ఎక్కువ, లాభాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఈక్విటీస్, గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ వాల్యూస్ ఎప్పుడూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఒక ఇన్వెస్టర్గా మీరు ఈ రిస్క్ అండ్ ప్రాఫిట్ అనేది అర్థం చేసుకోగలిగితే మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళవచ్చు. ఇప్పటి వరకు మన ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఈక్విటీస్ గురించి జనరల్గా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈక్విటీస్ ఎలా రన్ అవుతాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈక్విటీస్ అంటే ఏమిటి? ఒక కంపెనీ తన ఓనర్షిప్ని ఈక్విటీ షేర్స్ రూపంలో పబ్లిక్కి ఇష్యూ చేస్తుంది. ఇలా ఇష్యూ చేసిన షేర్స్ని ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఆర్ సెకండరీ మార్కెట్ ద్వారా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ ఆ షేర్ ఉన్న వ్యక్తి నుండి మీరు షేర్ కొనుక్కోవడం. ఈ సెకండరీ మార్కెట్లో స్టాక్ మార్కెట్ అంటారు. ఈక్విటీ షేర్స్ని కొనుక్కుని అమ్మడానికి వీలుగా ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది, వీటినే స్టాక్ మార్కెట్ అంటారు. మన ఇండియాలో ఎన్ఎస్సి అండ్ బిఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అతిపెద్ద స్టాక్ మార్కెట్స్. కొన్ని స్టాక్ వాల్యూస్ అన్నింటినీ కలిపి ఒక బేస్ వాల్యూ సెట్ చేస్తారు. ఆ స్టాక్స్లోని వాల్యూ పెరగడం తగ్గడం బట్టి బేస్ వాల్యూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మన ఇండియాలో సెన్సెక్స్ 30 స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్, బిఎస్ఈ 200 స్టాక్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని బేస్ వాల్యూను సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ చేసే కంపెనీ స్టాక్స్ దేశంలో ప్రముఖమైన కంపెనీ షేర్స్ అయ్యి. మన దేశంలో నిఫ్టీ 50 అండ్ బిఎస్ఈ సెన్సెక్స్లు ప్రముఖమైనవి. నిఫ్టీ 50 ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క స్టాక్ మార్కెట్ ఇండెక్స్. ఇందులో ఇండియాలోనే అతిపెద్ద 50 స్టాక్స్ని, 22 సెక్టార్స్ నుండి మంచి షేర్ హోల్డింగ్ గల కంపెనీస్ని ఎంచుకుంటారు. ఈ ఎన్ఎస్సి 1995లో స్టార్ట్ అయ్యింది. వీటిలో గల కంపెనీస్ నేమ్స్ అండ్ ఎన్ఎస్సి వెయిటేజ్ని స్క్రీన్ మీద చూడవచ్చు. అలాగే ఎస్ఎన్పి, బిఎస్ఈ సెన్సెక్స్ 30 షేర్స్ని కలిగి ఉంటుంది. ఇవే కాక ప్రతి సెక్టార్కి ఒక సెక్టోరియల్ ఇండెసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఎస్సి బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ సెక్టార్స్, బ్యాంకింగ్ స్టాక్స్, ఎన్ఎస్సి సిఎన్ఎక్స్ ఐటీలో ఐటీ స్టాక్స్ ఇలా ఉంటాయి. వీటి వల్ల ఈచ్ సెక్టార్ గ్రోత్ అండ్ మూవ్మెంట్ ఈజీగా అర్థమవుతుంది. ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ వల్ల మార్కెట్ వాల్యూస్ ఫ్లక్చువేట్ అవుతాయి. షేర్ వాల్యూ పెరుగుతుంది అని స్టాక్స్ని కొనువే వారికి ఆప్టిమిస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. వీరిని బుల్స్ రిఫర్ చేస్తుంది. అలాగే ఎవరైతే హోల్డ్ చేయడం లేక అమ్మేస్తారో వారిని పెసిమిస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్లను బియర్స్తో సూచిస్తారు. సో వీళ్ళు ఎకనామిక్ చేంజ్ని బట్టి బిహేవ్ చేస్తారు. జీడిపి గ్రోత్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఇండిసెస్ పెరగడం తగ్గడం జరుగుతుంది. జీడిపి గ్రోత్కి తగ్గ న్యూస్ ఏమైనా వస్తే ఇండెక్స్ పైకి మూవ్ అవుతుంది. ఎకానమీ గ్రోత్కి సంబంధించి ఎటువంటి న్యూస్ వచ్చినా అన్ని ఇండస్ట్రీస్ పాజిటివ్గా మూవ్ అవుతాయి. ఒక్కోసారి నిఫ్టీ 50 గ్రోత్ అవుతుంది, బట్ పర్టిక్యులర్ సెక్టర్ డౌన్ అవుతుంది. బికాస్ ఆ పర్టిక్యులర్ సెక్టార్కి సంబంధించి న్యూస్ ఏదైనా బ్యాడ్గా వస్తుంది. లాంగ్ టైంలో మిడ్ క్యాప్స్ అనేవి లార్జ్ క్యాప్ కన్నా బాగా ఎదుగాయి. ఏప్రిల్ 2001లో నిఫ్టీలో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే అది 2013కి 504
1,000 rupees అయ్యేవి. అదే 100 rupees మిడ్ క్యాప్స్లో పెట్టి ఉంటే 897 rupees అయ్యేవి. బట్ మిడ్ క్యాప్స్లు అనేవి లార్జ్ క్యాప్స్తో కంపేర్ చేస్తే చాలా రిస్క్. మీరు ఈ చార్ట్ చూస్తే 2008-2009లో మిడ్ క్యాప్స్ లాస్ అనేది లార్జ్ క్యాప్స్ కన్నా చాలా ఎక్కువ. అలాగే 2009-2010లో మిడ్ క్యాప్స్ గెయిన్ లార్జ్ క్యాప్స్ కన్నా చాలా ఎక్కువ. స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. దీనిని ఒక జీడిపితోనే మెజర్ చేయలేము. ఇన్వెస్టర్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్స్. షార్ట్ టర్మ్లో సెంటిమెంట్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది మార్కెట్ అప్ అండ్ డౌన్ అవ్వడానికి. ఇవే కాక గవర్నమెంట్ పాలసీస్, కరెన్సీ మూమెంట్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా మార్కెట్ మూమెంట్కి కన్సిడర్ చేస్తారు. బట్ ఈక్విటీ మార్కెట్స్ రిటర్న్స్ యావరేజ్గా 16.64% ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, 1980లో 100 rupees ఇన్వెస్ట్ చేస్తే అది 2013కి 16.64% చొప్పున 18,835 rupees అయ్యేవి. ఎవ్రీ ఇయర్ 16.64% రావడమే కాకుండా వచ్చిన అమౌంట్ రీఇన్వెస్ట్ అయ్యేది. మీకు ఏమైనా డౌట్ వస్తుందా మార్కెట్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయా అని? షార్ట్ టర్మ్ పీరియడ్లో మనం డిఫరెంట్ కారణాల వల్ల చెప్పలేం, కానీ లాంగ్ టర్మ్లో కంపెనీ బిజినెస్ గ్రోత్ వల్ల ఖచ్చితంగా పెరుగుతాయి. మీరు చేయవలసిన పనులు, ఎకనామిక్ ఇండికేటర్స్కి తగ్గట్టుగా మీ పోర్ట్ఫోలియోని మార్చుకోవాలి. భయం అండ్ ఆందోళనను కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని మాత్రమే చేయాలి.